నాదం చెరువు తూమును ధ్వంసం చేసిరట గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన నాదం చెరువు తూము కావాలనే చేశారని పోలీసులకు ఏఈ ఫిర్యాదు బఫర్ జోన్లో ఎమ్మెల్యే పల్లా విద్యా సంస్థల భవనాలు ఉన్నాయని ఇటీవల కేసు నమోదైంది మేడ్చల్ మల్కాద్గిరి జిల్లా గట్కేశర్ మండలం వెంకటాపూర్లో ఉన్న నాదం చెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు దీనిపైన నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఏ పరమేశ్ శనివారం పోచారం ఐటీసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది రెడ్డికి చెందిన అనురాగ్ విద్యా సంస్థ నీలిమా విద్యా సంస్థల భవనాలు నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్నాయంటూ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది నీలిమా హాస్పిటల్స్ అనుకుంటా తాజాగా భూమిని తాజాగా తూమును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఇది చర్చనీయాంశంగా మారింది చెరువు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరితే ఆక్రమణలు బయటపడతాయని కొందరు తూమును ధ్వంసం చేసి నీరు బయటకు వెళ్లేలా చేశారని ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏమైనా పల్లారాజేశ్వరని పాత్ర ఏమైనా ఉందా నీళ్ళు వస్తాయని తూమా తూమిరగొట్టిన వైంది దొంగలీలు అంతా సేమిడా హిమాయత్ సాగర్లో కూడా అంతే అట వాళ్ళు చెప్తున్నారు స్థానికులు ఆ సాగరే నిండదట గేట్లు ఓపెన్ చేసారట పోయినసారి దాదాపు పదిహేడు ఇరవై రోజులు ఓపెన్ చేసి పెట్టారు ఎందుకు ఫామ్ హౌస్లోకి నీళ్ళు వస్తే మళ్ళీ చదివద్దాని ఎంత దొంగలు తయారయ్యారు చూడరు ఈ తెలంగాణలో